ప్రపంచం మొత్తం కూడా ఇప్పుడే కారండి, ఇంకా మరి గంటలో కారండి, గంటల్లో కారండి. క్రిస్మస్ ఆరాధనకి అందరూ కూడా సిద్ధపడేటువంటి సమయం, లేక ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన సమయం ఇది. మనం చదివినటువంటి వాక్య భాగంలో ఒకటి మొట్టమొదటిది, ఆయన ప్రజలు ఎవరు, ప్రజలు ఒక అడ్రస్ మనకు ఉంటుంది. భౌతిక సంబంధంగా మనం చూస్తే ఒక అబ్బాయి కానీ ఒక అమ్మాయి కానీ మనకు కనపడ్డారనుకోండి, లేక కొత్త వాళ్ళు ఎప్పుడు ముఖపరిచయం లేని వాళ్ళు, వాళ్ళ పట్టుకు అడుగుతాం, బాబు మీరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఒకటి. రెండు, ఎవరు అబ్బాయి ఎవరు అమ్మాయి. మూడవది, ఎందుకు వచ్చావు, ఏంటి పరిస్థితి అనేది సహజంగా అడుగుతూ ఉంటాం. అలాగే ఈ క్రిస్మస్ అనేది ఏం తీసుకొచ్చింది, క్రీస్తు జననం తెచ్చినటువంటి ప్రత్యేకమైన పరిస్థితి. ఒకటి మొట్టమొదటిది, మనం ఎవరం, ఆయన ప్రజలు ఎవరు, ఒకటి. రెండవది, ఈ క్రిస్మస్ వలన కలిగినటువంటి ఫలితాలు ఏమిటి, ఐదు ఆరు విషయాలు తెల్లవారుజామున 3:45 వరకు మాత్రమే చెప్తాను. హలో, అర్థమైన వాళ్ళు ఎంతమంది, తెల్లవారుజామున 3:45 మాత్రమే. మీరు ఇంటికి వెళ్ళి కొడుకునే పని లేదు, ఎంతకు ఆరాధన లేదు కాబట్టి వండుకోవటం తింటామండి, ఏమంటాం పెద్దమ్మా, అంతే స్తోత్రం. ఓకే, క్రిస్మస్ పండుగ అంటే అసలు అర్థం ఏమిటి, ఆయన 21వ వచనం మనం మనలో నేను చదువుతున్నాను చూడండి, ఆమె ఒక కుమారుని కలలో ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును, కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుకురు. నెంబర్ 1, తన ప్రజలు అనగా ఎవరో, స్తోత్రం. మన వాళ్ళు లేక తన వాళ్ళు అంటే దానికి బ్లడ్ రిలేషన్ ఏదో ఒకటి ఉంటుంది బంధుత్వం. అలాగూ తన ప్రజలు ఎవరో, క్రీస్తు ప్రభువు జన్మించింది ఎందుకు అంటే తన ప్రజలను విడుపు విమోచించటానికి, స్తోత్రం. ఆయన ప్రజలు లేక తన ప్రజలు ఎవరో 3 మాటలు చెప్తారు చూడండి. యెషయా గ్రంథము 9:6 తీయండి, మరొకళ్ళు యోహాను సువార్త 12:12. ఏలేనిగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజభారం ఉండును. ప్రైస్ ది లార్డ్. చదవమ్మ, కుమారుడు అనుగ్రహించబడెను. బీసీలో లేక క్రీస్తుకు పూర్వం 200 సంవత్సరాల నాడు యెషయా ప్రవచన గ్రంథం లేక ప్రవక్త యెషయా ద్వారా దేవదేవుడు మాట్లాడి రాయించినటువంటి మాట ఇది, శిశువు పుట్టినో కుమారుడు అనుగ్రహించబడినో. స్తోత్రం. ఎవరు పుట్టారు, శిశువు పుట్టినో కుమారుడు అనుగ్రహించబడినో. ఆయన భుజము మీద అవుతామని చెప్పండి, ఆయన భుజం మీద ఈ భారం ఉంది. ఒక మహాకవి అన్నాడు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నాడు. ఈ దేశం మీద లేక ఈ రాజ్యం లేక ఈ భూలోక భారం అంతా కూడా ఆయన భుజము మీద ఉన్నది. నా చిన్నతనంలో అప్పుడప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు, అక్కడక్కడ ఎవరో భూమిని మోస్తూ ఉంటారంట, ఆ మొయ్యగా ఎప్పుడన్నా భుజం నొప్పి వచ్చినప్పుడు అటు ఇటు జరుపుకుంటారంట, అప్పుడే ఈ వరదలు ప్రకృతి వైపరీత్యాలు వస్తాయని అప్పుడు చెప్తూ ఉండేవాడు. నేను అదే నిజమేమో నమ్మాను, కానీ ఇప్పుడు నమ్మను, ఎందుకంటే బైబిల్ తెలిసింది కనుక, బైబిల్లో ఉన్న సత్యం ఏంటో గ్రహించాను కనుక. ఈ భారం మోసేది ఎవరు, యేసుక్రీస్తు ప్రభు అసలుకు మొట్టమొదటి విషయం, ఆయన జన్మించింది ఎందుకొరకు, ఒకటి తన ప్రజల కోసమో, ఆమె తన ప్రజల కోసం. రెండోది, తన ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నారు అని చూస్తే భారము మోయటానికి. 3 మాటలు, పాత నిబంధనలో 1 ఉంది, క్రొత్త నిబంధనలో 2 మాటలు ఉన్నాయి. ప్రయాసపడి భారం మోస్తున్న నల్లవాళ్ళారా తెల్లవాళ్ళారా తెలుగు వాళ్ళారా రాయబడలేదు. యూనివర్సల్గా చెప్పండి మాట ఏంటంటే, సమస్తమైన వారలారా, సమస్త జనులారా రాయబడింది. ఇక
కీర్తన గ్రంథం 50వ కీర్తన 22వ వచన భాగం చదువుతుగానే రాసుకుంటే రాసుకోండి, నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకుంటాడు. స్తోత్రం. ఈ రీతిగా భారం మోయటానికి బాధ్యతల నుండి మనుషులకు విడుదల కలగ చేయటానికి నీ బాధ్యతలను ఆయన ఎత్తుకోవటానికి ఆయన భుజం మీద రాజ్యభారం మోయటానికి ఈ లోకానికి వచ్చాడు. స్తోత్రం. ఇక రెండో మాట తన ప్రజలు యోహాను సువార్త 1:12 వచ్చిన తన్ను ఎందరు అంగీకరించిరో, మళ్ళా చదువు, తన్ను ఎందరు అంగీకరించిరో, తన్ను ఎందరు అంగీకరిస్తారో వారికందరికి అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారం అనుగ్రహించను. ఏ అధికారం ఇచ్చాడు? తన్ను ఎందరు అంగీకరిస్తారో. నెంబర్ వన్ గుర్తు పెట్టుకోండి, తన ప్రజలు ఎవరో. మన వాళ్ళు అంటానికి వాళ్ళకి మనకి ఏదో రిలేషన్ ఉంటుంది, అంటే వాళ్ళకి మనకి నీకు వాళ్ళకి ఏదో సంబంధం ఉంది కనుక వీళ్ళు మా వాళ్ళండి మన వాళ్ళండి అని చెప్తాం. యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకంలో జన్మించడానికి తన ప్రజలను అని రాయబడిన మాట గురించి చెప్తున్నా. ఎవరు తన ప్రజలు? ఒకటి, తన్ను ఎందరు అంగీకరిస్తారో వారికందరికీ అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారము అనుగ్రహించను. ప్రయత్నాడు, చాలా స్పష్టంగా రాయబడిన మాట. ఎవరు తన ప్రజలు? ఎవరు అంటే ఆయన అంగీకరించి విశ్వసించిన వారికి వారిని తన పిల్లలవుటకు అధికారము అనుగ్రహించాడు. స్తోత్రం. దేవుని పిల్లలుగా మనుషులు తయారు కావటానికి, ఈ మనుషులు దేవుని రాజ్యానికి వెళ్ళటానికి, ఈ మనుషులందరూ దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి ఈ క్రిస్మస్ అనేది రావాల్సి వచ్చింది. ఆమేన్. తన ప్రజలు ఎవరనగా తన అంగీకరించిన వాళ్ళు. స్తోత్రం. ఒక దేశంలో ఉండాలంటే ఆ దేశం యొక్క ఆ పౌరత్వం పొందుంటే వీరు దేశస్తులండి వీళ్ళని అంటాం. ఆమేన్. మనమందరం ఏ దేశస్తులం? ఆఫ్రికా వాళ్ళమా ఐరోపా వాళ్ళమా? గట్టిగా మైకులో చెప్పండి. మైకులు ఏమైనా ఆసియా పక్కన పడేద్దాం పోని, గట్టిగా చెప్పండి. భారతదేశం, ఇండియా చెప్పండి గట్టిగా. అటెన్షన్, గట్టిగా. అట్లాగా నేను ఆఫ్రికన్. యువర్ నిగ్రోస్. చూసారా ఇప్పుడు నీగ్రో చూసారా? రోనాల్డ్ చెప్పినారా నీగ్రో? అదే సరే. ఓకే, మనమందరము ఏ దేశస్థులైనా ఏ భాషీయులమైనా సరే మనమందరము ఆయనకు చెందిన వాళ్ళమో. స్తోత్రం. తన ప్రజలుగా ఉండటానికి, తన ప్రజలుగా చేర్చబడటానికి, మన లైఫ్ రికగ్నైజ్ చేయబడటానికి, గుర్తించబడటానికి యేసు అనే నామంలో ఈ లోకానికి వచ్చాడు. ప్రైజ్ లార్డ్. అందరూ స్తోత్రం చెప్పండి. ఎందరు అంగీకరిస్తారు? ఏ జాతి వాళ్ళైనా, ఏ కులం వాళ్ళైనా, ఏ భాష వాళ్ళైనా, ఏ దేశస్థులైనా తను అంగీకరించిన వారు మాత్రమే దేవుని పిల్లలు అనబడతారు. ఇంకొక మాట స్పష్టంగా 2వ కొరింథీ పత్రిక 6:12 ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం తీసుంచండి. దేవుని ఆలయములకు విగ్రహములతో ఏమి పొందక మనము జీవము గల దేవుని ఆలయమై, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుని ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై యుందును. నేను వారి దేవుడనై యుందును, వారు నా ప్రజనై యుందును. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. అదేనా? చాలా పెద్ద వచనం కదండి. చదువు. అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభు చెప్పుచున్నాడు, మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినై మీకు తండ్రినై యుందును. అది నేను మీకు తండ్రినై యుందును, తండ్రినై యుందును. మీరు నాకు కుమారులను కుమార్తెలనై యుందునని సర్వశక్తిగల ప్రభు చెప్పుచున్నాడు. ఆ మాట మనకి చదువు. ఎవరు తన ప్రజలు అంటే తన్ను ఎందరు అంగీకరిస్తారో వారందరూ దేవుని పిల్లలు అనబడతారు. ఆమేన్. తర్వాత రెండోది, నేను వారికి
తండ్రిని ఉంటారు మీరు నాకు కుమార్తెలను కుమారులను వారు నాకు కుమారులను కుమార్తెలనై ఇందురు పాత నిబంధనలో కానివ్వండి లేక కొత్త నిబంధనలో కానివ్వండి బహు స్పష్టంగా మీరు కుమారులు కుమార్తెలన్న మాట ఇక్కడ ఒక చోట మాత్రమే మనకు కనపడుతుంది స్తోత్రం నేను మీకు తండ్రిగా ఉంటాను మీరు నాకు కుమారులను కుమార్తెలను కుమారులను కుమార్తెలుగా ఉంటారు తర్వాత ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం అయినను మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులై ఉన్నారు ప్రైజ్ ది లార్డ్ మునుపు దూరస్థులు ఇప్పుడు క్రిస్మస్ రాకముందు క్రీస్తు జన్మించక ముందు నీవు దేవుని దగ్గర రాకముందు క్రీస్తును అంగీకరించక ముందు మునుపు దూరస్థులము ఎవరు చెప్పండి గట్టిగా మునుపు దూరస్థులు ఏమి రాకముందు అద్వైతీయ భాషలో క్రిస్మస్ రాకముందు క్రీస్తు జన్మించక ముందు యేసు క్రీస్తు ప్రభు లేక దేవుడు మనుషులుగా ఈ భూలోకంలో పుట్టక ముందు చాలా చాలా రకాలుగా ఉండే పాత నిబంధనలో ఆయన జన్మించిన తర్వాత మునుపు దూరస్థులైనటువంటి వారిని ఈ రోజున సమీపస్థులుగా చేశాడు దేవునికి స్తోత్రం మునుపు అంటరాని వాళ్ళు ఇప్పుడు అందరూ ఒకటైన వాళ్ళం ఈ క్రిస్మస్ తెచ్చిన సందర్భం ఏమిటండి తన ప్రజలు ఎవరు అనగా నెంబర్ 1 మీకు అర్థం కావటం స్పష్టంగా క్లుప్తంగా చెప్తున్నాను తనను ఎందరు అంగీకరిస్తారో వారందరూ దేవుని పిల్లలు అనబడతారు 2 ఆయన భుజం మీద రాజ్యభారం ఉంటుంది ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త మరి ముఖ్యమైన మాట ఆయన తండ్రినై ఉంటాడు నేను మీకు తండ్రిగా ఉంటాను మీరు నాకు కుమారులను కుమార్తెలై ఉన్నారు స్తోత్రం శిష్యులకు ప్రార్థన నేర్పించేటప్పుడు కూడా ఒక మాట స్పష్టంగా చెప్పారు ఏమన్నారంటే పరలోకమందున్న మా తండ్రి స్తోత్రం ఆయన మన తండ్రి మన అందరికీ తండ్రి ఒక్కడే కాదా మలాకి గ్రంథంలో ఉంది మన అందరికీ తండ్రి ఒక్కడే కాడా స్తోత్రం ఒకే దేవుడు మనలను సృజించలేదా అని రాయబడింది ఆయన తండ్రి ఆయన మనకు సమీపంగా ఉన్నాడు ఇదివరకు దూరస్థులము మునుపు దూరస్థులైన మనలను సమీపస్థులుగా చేశారు అందుకనే ఇప్పుడు మనం అందరం కలిసిమెలిసి కూర్చున్నాం ఇదివరకు అయితే నా చిన్నతనంలో కూడా చాలా ఇటువంటి వ్యత్యాసాలు ఉన్నాయి మీరు అక్కడ మేము ఇక్కడ మీకు అది మాకిది మీరది మేమిది అని నా చిన్నతనంలో నేను ఎరుగుతున్నాను కాదు ఇప్పుడైతే క్రీస్తు దగ్గరికి వచ్చాం గనక నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని అనుభవిస్తున్నాం గనక మనం దూరస్థులం కాదు ఇప్పుడు సమీపస్థులం స్తోత్రం ఒకటి చేయాలనిపిస్తుంది కానీ చేయకూడదు ఇప్పుడు మీ పక్కన వాడికి షేక్ హ్యాండ్ ఇచ్చి మనం అందరం ఒకటే చెప్పాలి అందుకని ఒక మాట చెప్పండి హలో ఇటు చూస్తున్నారా బల్లారా అప్పుడు షేక్ హ్యాండ్ ఎంత ఇస్తున్నాం గట్టిగా ఇదానండి అలా మీ పక్క కూడా చెప్పండి చేతులు పట్టుకోవాలండి ప్రస్తుతానికి అది దురదకుండా ఇంకా పనిచేస్తుంది కనుక ఆ దురదకుండా దురద పూర్తిగా పోయిన తర్వాత అప్పుడు మనం షేక్ హ్యాండ్ ఇచ్చుకుందాం ఇది ఒక మర్మం ఏమంటామమ్మా ఇది మర్మం స్తోత్రం ఇది కానూరులోనే కాదు భూలోకం అంతా ఉంది దీని దురద ఇంకా పెరిగేసరికి పైన వాయుతరంగాలు సరిగ్గా మోసుకొస్తున్నాయి వాయుమండలం మీద వెళ్తున్నటువంటి వాహనాలను కూడా కొన్ని ఆపేశారు ఎందుకనండి దురద పెరిగింది చెప్పండి దురద ఎక్కువగా పెరుగుతుంది కనుక మీరు షేక్ హ్యాండ్ ఈ పక్కన మీ పక్క వాళ్ళకి ఇలానండి అది మనమంతా ఒక్కటే చెప్పండి మనమందరము క్రీస్తు రక్తము చేత ఒకటైన వారము మైకులో మనమందరము క్రీస్తు రక్తములో ఒకటైన వారము ఈ క్రిస్మస్ మనందరిని ఏకం చేసింది ఈ క్రిస్మస్ మనందరిని ఒకటిగా కూర్చోబెట్టింది ఇక్కడ ఒక తిరకాస ఉంది ఆ తిరకాస ఏంటో మీ దగ్గర పెడతాను ఈ తిరకాసుకి 5 కొమ్ములు ఉన్నాయండి ఒక పశువు కొంటే 2 కొమ్ములు ఉంటాయి లేదు కొన్ని అడవి జంతువులు కొంటే పైన చిన్న కొమ్ములు ఉంటాయి కానీ ఈ క్రిస్మస్ సందర్భముగా ఈ క్రిస్మస్కి 5 కొమ్ములు ఉన్నాయి
ఈ ఐదు కొమ్ములు ఏం చెప్తున్నాయి? ప్రపంచం యావత్తు కూడా ఎక్కడ చూసినా సరే, ఏ ఇంటి దగ్గర చూస్తున్నా క్రైస్తవులు అనటానికి గుర్తుగా ఈ ఐదు కొమ్ములు గుర్తు కనపడుతుంది. ఇది వీని కుమ్మడి, దీని పేరు, వీని పేరు ఏమిటి? గట్టిగా మైక్ ఏమైనా అమ్మా బిర్యానీ తింటావా ఇంటి చెప్పు నాయన. గట్టిగా స్టార్ నక్షత్రం తెలుగు రాదండి. అక్కడ స్టార్ అంటున్నారు, ఇక్కడ నక్షత్రం అంటున్నారు. నక్షత్రం కరెక్టా, స్టార్ కరెక్టా, ఈ రెండు ఏది కరెక్ట్ అంటావు అమ్మా? ఈడ్స్ కొడితే రెండు ఒకటే అంతే కదా. సరే అక్కడ ఈ క్రిస్మస్ సందర్భంగా ఎక్కడ చూస్తున్నాం మనం? నవంబర్ నెలలోనే బిగినవుతుంది సెమీ క్రిస్మస్ అంటారు దాన్ని. క్రిస్మస్ ముందుకు జరిగేదాన్ని ఏమంటారు? సెమీ క్రిస్మస్ అంటారు. ఇది సెమీ క్రిస్మస్ కాదండి, ఇది క్రిస్మస్ ఆరాధన. ఇది స్తోత్రం. కొన్ని నిమిషాలలో మనం క్రిస్మస్ చూడబోతున్నాం కనుక ఇది క్రిస్మస్ ఆరాధన. ఎప్పుడైతే నవంబర్ నెల స్టార్ట్ అవుతుందో, ఈ నవంబర్ నెల నుంచి చాలా చోట్ల చాలా దేశాల్లో దీన్ని చాలా పవిత్రంగా మరి ఆచరిస్తారు. దీనిలో ముఖ్యమైనది ఏం పెడతారు? స్టార్ చెప్పండి. స్టార్ దేశానికి నాలుగు ముక్కలు ఉన్నాయి, లేక నాలుగు దిక్కులు ఉన్నాయి, కానీ స్టార్కు మాత్రం గట్టి చెప్పండి ఐదు దిక్కులు ఉన్నాయి, లేక ఐదు కొమ్ములు ఉన్నాయి. ఈ స్టార్కు ఉన్నటువంటి ఐదు కొమ్ములు ఏం తీసుకొచ్చినాయి? స్తోత్రం. ఒక ఆయన అన్నాడు, ఈ సంవత్సరం అంతా చాలా ఇబ్బంది పడుతున్నాను నేను. నేను అప్పుడే అనుకున్నాను ఈ సంవత్సరం ఏదో జరుగుతుందని అనుకుంటూనే ఉన్నాను, అది అలాగే జరిగింది అంటున్నాడు. ఏం జరిగిందండి, ఏమనుకున్నారని అంటే, నేను గవర్నర్పేట వెళ్ళానా, అక్కడ లేదా, వంటవన్ వెళ్ళానా, ఎక్కడికి వెళ్తే నాకేందుకు చెప్పు, విషయం చెప్పు. వెళ్ళానా, వెళ్ళి వస్తా వస్తా కొనుక్కొచ్చి ఇంట్లో ఇరిగించి పెట్టానా? ఈలోపు మా అబ్బాయి ఏం చేశారంటే, వాడికి ఇష్టం లేక తీసుకొచ్చి బయట పారేశాడండి, అంతేనండి, అప్పుడు నుంచి పట్టిందండి మా ఇంటికి తిప్పలు అన్నాడు. అసలు ఏం పడేసారో చెప్పు బాబు అంటే, స్టార్ చెప్పండి గట్టిగా. అబ్బాయి చెప్పావు స్టార్, స్టార్ తెచ్చి మా అబ్బాయికి ఇష్టం లేకుండా వాడు తీసి అవతల పారేశారండి. ఎవరైనా సార్ మాస్టర్ గారండి చెప్పండి, చూస్తా చూస్తా స్టార్ తొక్కేస్తారా ఎవరన్నా అన్నాడు. అసలు ఆ స్టార్ అనేది ఎప్పుడు వచ్చిందో దేవుని దయ వల్ల అక్కడ నుంచి అన్ని రకాల స్టార్లు మిగిలైంది. ఆ స్టార్ అంట, ఈ స్టార్ అంట, ఈ స్టార్ అంట, ఆఖరికి మెగాస్టార్ అంట. హలో, ఏ స్టారు? మెగాస్టార్ అంట. ఈ స్టార్ అనేటువంటి పేరు మీద హాస్పిటల్ వేసినాయి, ఈ స్టార్ అనేటువంటి పేరు మీదనే అవార్డులు వచ్చినాయి, ఈ స్టార్ అనేటువంటి పేరు మీదే రకరకాల ప్రపంచంలో జరుగుతున్నాయి. ఈ స్టార్ను మా వాడు తొక్కేశారండి. ఆ రోజు నుంచి మా ఇంట్లో అన్ని అపశకునాలే. స్టార్కు ఉన్నటువంటి విలువ, స్టార్ అంటే ఒక నక్షత్రం కావచ్చు, స్టార్ అనేది మనిషికి అందనంత ఎత్తులో ఉన్నదాన్ని కావచ్చు. ప్రత్యేకమైన నక్షత్రాలు ఎక్కడుంటాయి? మనం అందుకుని పెట్టులో పెట్టుకునేటట్టుగా ఉండవవి, మనుషులకు అందనంత ఎత్తులో ఉంటుంది. అందుకనే దాన్ని ఏమన్నారు? స్టార్ అన్నారు. స్తోత్రం. అవే ఎందుకు వచ్చిందో పరిస్థితి, దాని పుట్టుపూర్వకాలు చెప్పాలంటే చాలా ఉంది. దాని చరిత్ర జ్ఞానం నడిపించింది, ప్రయాణకు నడిపించింది, గమ్యస్థానానికి చేర్చింది. దాన్ని చూసే యువతలకు వచ్చారు. యూదులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు? తూర్పు నక్షత్రమును మేము చూసాము, చూసి మేము వచ్చాము, ఆయన్ని పూజించడానికి వచ్చామని. అంటే ఆనోట ఆనోట రాజుగారి దగ్గరికి వెళ్ళింది వార్త. ఈ రాజుగారు ఉపయుక్తిగా అన్నాడు, ఆయన ఎక్కడున్నాడో చూడండి, నేను కూడా వచ్చి ఆయన్ని పూజిస్తానరా బాబు అని చెప్తాడు. వచ్చినటువంటి వారు జ్ఞానులే కానీ కొన్నిసార్లు జ్ఞానంలో కూడా అజ్ఞానంలో పడిపోతారు. ఎలా కూడా ఈయన చెప్పాలనుకున్నారు బహుశా, అయితే దేవుని దూత వారిని దారి తప్పించింది. ఒక పిచ్చోళ్ళారా, మీకు దారి చూపిస్తానికి వచ్చింది ఈ స్టారు, ఈ స్టారును తీసుకెళ్ళి వ్యతిరేక దగ్గర పెట్టబాకండి. వారికి దారి తప్పించింది. ఆ రీతిగా జ్ఞానులు దారి తప్పి వెళ్ళిపోయి ఆఖరికి వెళ్ళి వెళ్ళి ఎక్కడికి వెళ్ళారండి? శిశువు ఉన్న చోటకి వెళ్ళారు. ఆ తర్వాత ఏం జరిగిందో చెప్తాను. ముఖ్యంగా గమనించండి,
ఈ స్టార్లో ఉన్న లక్షణం ఏంటి? మొట్టమొదటి కొమ్ముకున్న లక్షణం దారి చూపించుదో. గట్టి చెప్పండి, ఎవరు దారి చూపించింది? ఎక్కడికి వెళ్ళాలో, వారు కోరేది ఏంటో, వాళ్ళు వెతికేది ఏంటో, ఈ ఐదు కొమ్ములో మొట్టమొదటి కొమ్ము దిశని దేశం చేసేది లేక దారి చూపించేది. ఎందరో ఆయన అంగీకరిస్తారో వారందరికీ ఆయన తన కుమారుల ఉండకు అధికారం అనుగ్రహించాడు. కుమారులమైతే స్వతంత్రమో, కుమారులమైతే లేక కుమారత్వం పొందితే ఆయన తోటి వారసత్వం పొందుకునేవాడు. స్తోత్రం. నెంబర్ వన్ గమనించండి, ఎప్పుడైతే ఈ స్టార్ ఈ భూలోకానికి వచ్చిందో మొదటి కొమ్ము లేక మొదటిది దారి చూపిస్తుంది. ఈనాడు అనేక మందికి, అనేక కుటుంబాలకి, అనేక జీవితాలకి ఈ దారి చూపిస్తుంది. చెప్తున్న నాకేంటి, వెళుతున్న మీకేంటి, వచ్చిన మీకేంటి, దూరం నుండి వీక్షిస్తున్న మీకేంటి, మనందరికీ కూడా ఈ స్టార్ మనకి దారి చూపించింది. నమ్మిన వాళ్ళంతా ఈ రీతిగా దారి చూపించేది ఈ స్టార్. అజ్ఞానంలో బతుకుతూ రకరకాల పరిస్థితుల్లో ఉన్నటువంటి మన జీవితాలకి యేసు అనే నామంలో దారి దొరికిందండి. స్తోత్రం. ప్రభు స్వామి చెప్పారు అప్పుడు, నేనే మార్గమును, అంటే నేను దారిని. ఈ నక్షత్రంలో ఉన్న మొదటి కోణము పరిస్థితి ఏమిటి అంటే ఇది దారి చూపించేది. స్తోత్రం. గడిచినటువంటి 11 మాసాలు పరిస్థితుల ప్రభావాలతో కొట్టుమిట్టాడుతూ అటు చావలేక ఇటు బతకలేక ఇటు బయటికి రాలేక అటు లోనకి వెళ్ళలేక తప్పింపు నాడిపోతున్నావా, నా బ్రతుకింతే, నా జీవితం అయిపోయింది, ఇక నా జీవితం అంతే అనుకుంటున్నావా, చివరి క్షణంలో అంగళం ఖాళీ ఉన్నప్పుడు అయినా సరే నీ జీవితాన్ని దేవుడు బయటికి లాక్కురాగల సమర్థుడు ఈ నజరేయుడైన యేసురాజు. అందరూ స్తోత్రం చెప్పండి. ఎవరు నమ్ముతారో, ఎవరు విశ్వసిస్తారో, నమ్ముట నీ వలన అయితే అని చెప్పింది ప్రభు మాట. నమ్ముచున్నానన్నాడు ఒక సామాన్యుడు. చున్నాను ప్రభువా, నాకు అపనమ్మకం లేకుండా సహాయం చేయమన్నాడు. నీ నమ్మిక ప్రకారమే నీ కలుగును గాక అంటే దాసుడు బాగుపడ్డాడు, కూతురు బాగుపడింది, తక్షణమే ఆ గడియలోనే రాయబడింది. కావున నీకు దారి చూపించడానికి దేవుడు ఈ రోజున నిన్ను నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు. మీ పక్కవాడ చెప్పండి, అవునండి అని. మీ పక్కవాడ మొహమింగ చూడండి, తప్పలేదు, అవును, దేవుడు నాకు దారి చూపిస్తా ఇక్కడ తీసుకొచ్చాడు. గట్టిగా 3 సార్లు చెప్పండి. మీరు 3 సార్లు చెప్పగలిగితే మళ్ళా వచ్చే క్రిస్మస్ నాడికి దేవుడు నీకు దారి చూపిస్తాడు. ఆమేన్. చెప్పండి, 3 సార్లు దేవుడు నాకు దారి చూపిస్తానికి తీసుకొచ్చాడు. అదేంటి, దారి తెలియని పిచ్చోడు అంటారు, దారి తెలియని వాడిని గుడ్డోడు అంటారు, దారి తెలియని మైండ్ లేనోడు అంటారు. నా కళ్ళుండే, కాళ్ళుండే, మనసుండే, మైండ్ ఉండే, ఉంటానుకుండే, తింటాకుండే నాకు దారి తిరిగిపోవటం ఏంటి? నీ ఇంటి దగ్గర నుంచి రోడ్డుకి వెళ్ళాక దారి తెలుసు, కావైతోపు నుంచి కంకిపాడు వెళ్ళాక దారి తెలుసు, కంకిపాడు నుంచి కావైతోపు రావడానికి దారి తెలుసు, కానీ భూలోకం నుంచి పరలోకానికి వెళ్ళడానికి దారి తెలియదు. నమ్మిన వాళ్ళంతా ఆమేన్. నీకు తెలియని దారి పరలోకం. ఆ పరలోక దారిని మార్గం సరళం చేయటానికి నచ్చదీయుడైన యేసుని నామంలో ఈ భూలోకానికి వచ్చాడు. స్తోత్ర. ఎవరెళ్తారు నా నిమిత్తం ఎవరెళ్తారంటే యెషయా గ్రంథంలో ఒక ప్రవచనం ఉంది, 6వ అధ్యాయంలో నన్ను పంపము, నేను వెళతానని చెప్పాను. అక్కడ ఇక వేదాల్లోకి వెళదాం. ఋగ్వేదంలో, యజుర్వేదంలో, చతుర్వేదంలో, ఉగ్వేదంలో ఇటువంటి వేదాల్లో ఆఖరికి యూదుల పంచాంగంలో కూడా రాయబడింది. బుద్ధుడు చెప్పాడు బుద్ధ శాస్త్రంలో, ఈ ప్రపంచాన్ని ఉద్ధరించాలనుకున్నాను, అది నా వల్ల కాలేదు, నా తదనంతరము పరిశుద్ధుడు ఒకడు పుడతాడు, ఆయన అనేక బౌద్ధుల మీద తన పునాది వేస్తాడని చెప్పాడు. ఇక జైన్ శాస్త్రజ్ఞుడైనటువంటి ప్లేటో అనేటువంటి శాస్త్రజ్ఞుడు ఆయన చెప్పాడు, పశ్చిమ దేశంలో పరిశుద్ధుడు పుడతాడు, నానా బాధలు గురవుతాడని చెప్పాడు. ఇక యూదుల పంచాంగంలోకి వెళ్దాం. యూదుల చరిత్రలోకి వెళితే కన్యక గర్భవతి కుమారుని కంటుందని రాయబడింది. ఇక వేదాల్లోకి రండి.
ఇతరు వేదములో కానండి సమవేదములో కానండి ఈ వేదాలలో చూస్తే అక్కడ రాయబడినటువంటి మర్మము కూడా ఇవన్నీ కూడా చెప్పాలంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అక్షరాల నెరవేరాయి. స్తోత్రం. ప్రజలందరూ అల్ల పన్నులతో జీవిస్తున్నప్పుడు ఆదరణ లేకుండా దారి తెలియక ఉన్నప్పుడు ఇప్పుడు చదవండి మీకా గ్రంథం 5:2. మీకా గ్రంథము 5:2. బెత్లెహేము ఎఫ్రతా యూదావారి కుటుంబములో నీవు స్వల్పమై స్వల్ప గ్రామమైనను యూదావారి కుటుంబములో నీవు చిన్న గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. నీలో నుండి వస్తాడు. యూదా దేశము బెత్లెహేమా నీవు స్వల్ప గ్రామమైన చిన్న గ్రామమైన నీకు గుర్తింపు లేకపోయినా నీకు గుర్తింపు తెచ్చేవాడు ఏలబోవువాడు నీలో నుండి వస్తాడు. ఆయనే తన ప్రజలను రక్షించును గనక ఆయన తోడుగా ఉంటాడు. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు. అంటే హెబ్రూ గ్రీక్ పదాలు రెండు కలిసిన పదం అది. ఈ రెండు కలిసినటువంటిది అనమాట. రెండు లాంగ్వేజ్లు కలిసినాయి. బైబిల్ మూడు భాషల్లో రాయబడింది. ఆదిమ హెబ్రూ గ్రీక్ అరామిక్ లాటిన్ ఇలాంటి భాషల్లో రాయబడింది. దానియేలు గ్రంథం కొంత భాగం అరామిక్ భాషలో రాయబడింది. అలాగే పాత నిబంధన గ్రీక్లోను హెబ్రీలోను పాత నిబంధన కొత్త నిబంధన ఇలాగో మూడు నాలుగు లాంగ్వేజ్లో రాయబడ్డాయి. ఆ తర్వాత ఇవన్నీ కూడా దేనిలోకి రాయబడ్డాయి అండి అంటే చూస్తే ఆఖరికి మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రాచీనమైనటువంటి భాష ఒకటి ఉంది అందరూ అప్పుడు వాడేటువంటి భాష ఆ భాషలో రాయబడింది. ఏంటది? సంస్కృతం చెప్పండి. సంస్కృతం. సంస్కృతం తర్వాత ఆంగ్లేయ పరిపాలన వచ్చింది భారతదేశంలోకి కొన్ని వందల సంవత్సరాలు బ్రిటిష్ వాడు. అప్పుడు దాన్ని తీసుకెళ్ళి దేనిలో తెచ్చారంటే ఇంగ్లీష్లో తెచ్చారు. ఇలాగూ ఆదిమ హిబ్రూ గ్రీక్ భాషలో నుండి రకరకాలుగా భాషలు మారిన ఈనాడు 1800 భాషల్లోనికి బైబిల్ గ్రంథము తర్జుమా చేయబడిన ఆ యేసు అనే నామం అలాగే ఉంది. క్రిస్మస్ అనే పదం అలాగే ఉంది. అందుకు చప్పట్లు పట్టింది ఎన్ని భాషల్లోకి మార్చబడింది? సుమారుగా 1800 భాషల్లోనికి బైబిల్ గ్రంథం మార్చబడింది. ఒక బైబిల్ టీచర్గా చెప్తున్నాను ఈ మాట. ఇన్ని భాషల్లోకి మారినా ఇంత పరిస్థితులు మారినా ఏది మారలేదు? క్రిస్మస్ అనే పదం మారలేదు. ఆయన పుట్టాడనే పదం మారలేదు. అన్నీ కూడా ఉన్నాయి, ఉన్నట్టుగానే ఉన్నాయి. భాష మారినప్పటికీ పదాలు మారలేదు. అందుకని బైబిల్ గ్రంథాన్ని ఏమన్నారండి? దీన్ని పరిశుద్ధ గ్రంథం అన్నారు. అందరూ స్తోత్రం చెప్పండి. నెంబర్ 1 స్టార్కు ఉన్నటువంటి 5 కొమ్మలలో మొట్టమొదటి కొమ్ము ఏం చెప్తుంది? అందరు చెప్పండి గంటావధంగా. దారి చూపిస్తుంది. ఈ రోజు నుంచి దేవుడు నీకు దారి చూపించబోతున్నాడు. స్తోత్రం. పొద్దున అనుకుంటా అంటున్నారు అమ్మగారు, పాస్టర్ గారు అంటున్నారు 25వ తారీఖు ప్రార్థన పెట్టకపోవటం మంచిదే అన్నారు. నేనన్నాను అంతేనే పాపం, మరి కరోనా పరిస్థితి బాగాలేదు కదా. కరోనా కాదు, గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే తెలీదా, గవర్నమెంట్ వారు ఇచ్చేటువంటి ప్లాట్లు లేక ఇళ్ళు ఇళ్ళ స్థలాలు 25, 26లో డిక్లేర్ చేశారట. అందుకని రేపు ఒకవేళ పెట్టినా మంటపం అంతా ఎగలు దొరకటమే. ఎందుకని 1 తారీఖు వస్తేనే పెన్షన్కి వెళ్ళిపోతేనే సాపులు ఖాళీలు అవుతున్నాయి. అట్లాంటిది మరి స్థలాలు ఇస్తామంటే ఇల్లు ఇస్తామంటే వస్తారంటావా? అనీలా ఎనీలా ఎక్కడ ఉన్నావు చెప్పు. స్తోత్రం. అర్థమైందా? గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ నీకు దారి చూపించిందో ఆ దారి కొంతవరకే గుర్తుపెట్టుకోండి. అది ఎవరైనా సరే నేను ఎవరికి వ్యతిరేకం కాదు, కానీ దేవుడు నీకు దారి చూపించడానికి క్రిస్మస్ గారు లోకాలకు వచ్చాడు. స్తోత్రం. దారిద్ర్యం లేకుండా ఆర్థిక పరిస్థితులతో అనారోగ్య పరిస్థితులతో రకరకాల బాధలతో ఉన్నావా? ప్రభువు నీకు దారి చూపిస్తానికి క్రిస్మస్ ఇచ్చాడు. ఈ దారిని ఎవరైతే పట్టుకుంటారో, ఎవరైతే అంగీకరిస్తారో ఇక నీకు దారి దొరికినట్టే. స్తోత్రం. నీకు గమ్యస్థానం నీకు దొరికినట్టే. నెంబర్ 1. ఇక నెంబర్ 2 చూడండి త్వరగా. మత్తయి సువార్త 1:19 ఆ
ఆమె భర్తైన యేసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను అక్కడ ఆగుదాం. రెండోది మరియా ఎప్పుడైతే గర్భవతి అన్న మాట యోసేపుకు తెలిసిందో వారు ఏకము కాక ముందు ప్రధాన మాత్రమే అయింది కానీ పెళ్ళి చెప్పండి పెళ్ళి అవ్వలేదు కనుక ఒక పురుషుడిగా ఒక మనిషిగా ఆ పరిస్థితిని తట్టుకోలేక బయటికి చెప్పుకోలేక ఎక్కడా కూడా తన బాధను విన్నవించుకోలేక ఏం చేశాడు ఆమెను రహస్యముగా విడిచిపెట్టాలనుకున్నాడు. అంటే ఒక భర్త భార్యని విడిచిపెట్టాలనుకున్నాడు. మీకు అర్థమంటా చెప్తున్నా, భార్యాభర్తలు విడిపోవటం అనేది భారతదేశంలో చాలా తక్కువ. అదే కొన్ని కొన్ని దేశాల్లో అయితే కూరగాయల మార్కెట్ మార్చినట్టుగా లేక వస్త్రాలు మార్చినట్టుగా మార్చేస్తా ఉంటారంట. ఆయన మొన్నటి దాకా నాకు భర్త, ఇదిగో ఈమె మొన్నటి దాకా ఆమెకి భార్య అని చెప్పుకుంటారు. కానీ మన సాంప్రదాయం మన భారతదేశం యొక్క కాన్స్టిట్యూషన్ చాలా గొప్పది. అందుకు దేవునికి స్తోత్రం. ఆమెన్. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న పద్ధతి కూడా చాలా గొప్పది. భార్య భర్తలు విడిచిపెట్టకూడదు. ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా తన ఉంచి తాడి కట్టించుకొని నువ్వు ప్రాణం పోయేదాకా అక్కడాగే ఉండాలి, తట్టుకుని నిలబడాలి. అలాగూ నీ కొరకు సమస్తాన్ని త్యాగం చేసి వచ్చినటువంటి ఒక స్త్రీ తల్లిని విడిచింది, కుటుంబాన్ని విడిచింది, తన వాళ్ళు అందరూ వదిలిపెట్టింది. బైబిల్లో కావుందండి, తన అన్నదమ్ములు వచ్చి అంటారు ఏమమ్మా వీళ్ళతో కలిసి వెళ్తావా అని అడుగుతారు ఎత్తుగాను పట్టుకుని. అవి ఏమంటుందంటే నేను మా అత్తగారింటికి వెళ్తాను, మీరందరూ నా దగ్గరే వచ్చి ఉంటారా అలా నేను వెళతానని కంఠాపదంగా చెప్పగలిగింది. ఈ మనుషులతో కూడా వెళతావా? వెళతాను. ఎప్పుడైతే వెళతానని రెప్పుగా చెప్పిందో తన రక్త సంబంధుల తోబుట్టులందరూ కూడా దీవుల వర్షం కుమ్మరించారు. మా సహోదరి నీవు వేవేలాడు తండ్రి అవుతావు, నీ సంతతి వారు తమ భగవాని గమని స్వాధీనపరచుకుంటారు. నీవు కలిసి ఉండమ్మా, కలిసి ఉంటే గట్టిగా విడిపోతే చెప్పలేమా, కలిసి ఉంటే కలద సుఖం, విడిపోతే ఉంది నరకం అని చెప్పు. అంతే మరి ప్రతి వారికి కొడుకు కావాలి. భర్తకు భార్య కొడుకు, భార్యకు భర్త కొడుకు. ఈ కొడుకు అప్పుడప్పుడు బెచ్చాలు పడతా ఉంటాయి. ఆ బెచ్చాలు పడినప్పుడు లేక రిపేర్ వచ్చినప్పుడు దాన్ని వేరు రిపేర్ చేసుకోవాలి. క్రిస్మస్ చెప్పినటువంటి రెండవ కోణం ఏమిటి స్టార్ను అంటే నీ భార్యను విడిచిపెట్టవద్దు. ఆమెన్. నీ భర్తను విడిచిపెట్టవద్దు. తాగుపోతా, తిరిగిపోతా, తిట్టుపోతా, కొట్టుకుపోతా, తిండిపోతా, ఏ పోత అయినా సరే ఆ మోతులు ఆ పోతులు మేపు, ఆ పోతులను కాపాడతాడు, కాపాడు. స్తోత్రం. రెండవ కొమ్ము నీ విడిచిపెట్టవద్దు. భార్యాభర్తలు కలిసి ఉండాలి. క్రిస్మస్ చెప్పేటువంటి రెండవ కొమ్ము లేక ఈ స్టార్లో ఉన్న రెండవ కోణం చెప్పేది ఏంటంటే భార్యాభర్తలు కలిసి ఉండండి. యోసేపు ఇంకా రెండవ విషయం దీనిలో సందేహంతో ఉన్నటువంటి యోసేపు తనలో ఉన్న సందేహాన్ని తీర్చారు. స్తోత్రం. కొందరు చెప్తారు కానీ దాని క్లియరెన్స్ ఇవ్వరు. ట్రాఫిక్ జామ్ అయినప్పుడు అటు పోలీసు, ఇటు పోలీసు, అటు గవర్నమెంట్, ఇటు గవర్నమెంట్ వచ్చినంత మాత్రాన ట్రాఫిక్ క్లియర్ అవ్వదు. ఎవరన్నా దాంట్లో దొరబడాలి, దాన్ని క్లియరెన్స్ చేస్తే అప్పుడు దాన్ని క్లియర్ అవుతుంది. అలాగూ సందేహాలు మనుషులకు వస్తాయి, సమస్యలు మనుషులకు వస్తాయి, దాన్ని తీర్చగలిగిందే క్రిస్మస్. అందరూ స్తోత్రం చెప్పండి. ఈ భార్య అయినటువంటి మరియా గర్భము ధరించింది, పరిశుద్ధాత్మను కలిగింది. ఇది మానవ శరీర కలయిక ద్వారా వచ్చింది కాదు యోసేపు అని చెప్పింది వెంటనే యోసేపు ఆమెను ప్రేమించాడు, భార్యగా అంగీకరించాడు. తనలో ఉన్న విడిచిపెట్టాలనే మనసు పోయింది, కలిసి ఉండాలనే మనసు వచ్చింది. ఈ క్రిస్మస్ ఉభయంలో ఏకం చేసింది. ఈ క్రిస్మస్ విడిపోవద్దని చెబుతుంది రెండవ కోణం. ఇక మూడవ కోణం త్వరగా వెళదాం, టైం అయిపోతుంది, మన ముందు కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. మూడవ విషయం లూకాసు వార్త 2:10. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ప్రైజ్ ది లార్డ్.
ప్రజలందరికీ కలగబో సంతోషకరమైన సువర్తమానం ఆరంభమై ఉంది. భయపడకుడి భయపడవద్దు. నెంబర్ వన్ మొదటి కోణం ఏమిటి? చెప్పండి. ఈ రాత్రి వచ్చినటువంటి నీవు హైందవురాలు అయినా హైందవుడు అయినా క్రిస్టియన్ అయినా క్రైస్తవుడు అయినా కాకపోయినా అటు ఇటు కానీ నామకార్థమైనా సరే దేవుడు ఈ రోజు నుంచి నీకు దారి తెరవబోతున్నాడు. నిశ్చయముగా నీ బ్రతుకు దారి తెరవబడబోతుంది. పరలోకం తెరవబడట లేక దేవుని దూతలు కనబడట దేవుని సింహాసనం కనబడట చనిపోయే వ్యక్తి చూశాడు. స్టెప్పన్ చనిపోయే ముందు అదిగో తండ్రి కొన్ని పాశ్వమందు ఆశీనుడు ఉన్నాడు, నేను చూచానని చెప్తాడు అపొస్తలుల కార్యము 7వ అధ్యాయంలో. కావున 6వ అధ్యాయంలో కనపడుతుంది మనకి. ఈ రీతిగా చూస్తే దేవుడు నీకు దారి తెరవబోతున్నాడు ఈ క్రిస్మస్ స్టార్ వల్ల. మొదటి కొమ్ము. రెండవది గట్టిగా విడిచిపెట్టవద్దు. నీ భార్యని విడిచిపెట్టవద్దు, నీ భర్తను విడిచిపెట్టవద్దు, నీ విడిచిపెట్టవలసిన విషయాన్ని విడిచిపెట్టు. నీ కుటుంబం కలిసి ఉండండి. సందేహాన్ని తీర్చింది రెండవ కొమ్ము. ఇక మూడవ కొమ్ము ఏంటండి అంటే భయపడబాకండి. స్తోత్రం అది కదా గొప్ప అని అనుకోండి. ఏం చేస్తారు? అమ్మా కులీరా బ్రహ్మాండంగా రేపు పొద్దున అసలు ఏ పండుగ? గట్టిగా గట్టిగా చెప్పండి. కిస్మిస్. నా చిన్నప్పుడు కిస్మిస్ అనేవాడు. నేను కూడా కిస్ మిస్ అనేవాడిని. ఆ తర్వాత కిస్ మిస్ ఎప్పుడో మిస్ రా బాబు. ఇప్పుడేంటి మస్తుంది? ఏది చెప్పండి? బట్ అంటే దాని అర్థం ఏంటంటే గ్రీక్ వర్డ్ దాని అర్థం అంటే క్రీస్తు జన్మించిన దాని అర్థం అదనమాట. స్తోత్రం. ఈ రీతిగా భయాలను తొలగించేది. ఒక పెద్ద పిల్ల పాము దగ్గరికి వస్తే అది భలేగుందని చెప్పి పుట్టిన కుక్క పిల్ల అయినా ముద్దు పెట్టుకుంటావు, కానీ పుట్టినటువంటి సింహ పిల్లను ముద్దు పెట్టుకో. ఎందుకని? అంతే, అది భయపెడుతుంది. భయపెడుతుంది కొన్ని పరిస్థితులు భయపెడుతున్నాయి. ఈనాడు ప్రపంచం అంతా ఎన్నో కొమ్మిది పెట్టే చెప్పండి. ఈ మూడో కొమ్ములోనే ఉన్నది. ఈ మూడో కొమ్ముతోనే రకరకాలుగా ఆందోళన పడుతున్న పరిస్థితుల్లో ఉంది. అందరం మనం అందరం కూడా ఈ మూడో కొమ్మును పట్టుకుని ఉన్నాం. ఇప్పుడు ఏంటది? భయం 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 భయం. ఏమైపోతాము? ఏం జరుగుతుందో ఇలా చెప్పాను కదా. దురద పెరిగింది. ఏం పెరిగింది? దురద పెరిగింది, ఇంకా పెరిగింది. ప్రపంచ దేశాలన్నీ కూడా చాలా అల్లాడిపోతున్నాయి. ఈ మధ్యకాలంలో మన తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో రకమైనటువంటి పరిస్థితుల్లో మనుషులు పడిపోతుంటే వాళ్ళు చూసి అన్నారు, ఇదేదో వింత చెప్పన్నారు కానీ దాన్ని ఎవరు తేల్చలేకపోయారు. భయం ఎక్కడ చూసినా భయం 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 గుప్పిట్లు మనం ఉన్నాం. ఏమైపోతామో, ఏం జరుగుతుందో, వండుకున్న తింటామో లేదో, వెళ్ళిన వాళ్ళు వస్తారో లేదో, పరిస్థితులన్నీ కూడా చాలా దారుణంగా ఉన్నాయి. భయపడకూడదు. ఈ క్రిస్మస్ రోజున దేవుడు మనకి ఇచ్చే సందేశం ఏంటంటే భయపడకండి. చెప్పండి అందరూ. నీ భయమును తొలగించడానికే ఈ క్రిస్మస్ వచ్చింది. అమే. భయము లేదు, దిగులు లేదు జీవిత యాత్రలో, యేసు ప్రభు మనతో ఉన్న భయము లేదుగా. యేసు ప్రభు మనతో ఉన్న భయము లేదుగా. అమే. ప్రభు నీతో ఉంటాడు, వచ్చింది నీ భయమును తొలగిస్తాడు. ఇది మూడవ కొమ్మ. నాలుగవ కొమ్మ త్వరగా చదువుతాం. నాలుగవ కొమ్మ 11వ వచనం చూడండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. భయం పోయింది. నాలుగో కొమ్ములో దారి దొరికింది, భయం పోయింది, కలిసే మనసు వచ్చింది, అత్యానంద భరితులయ్యారు. ఏ ఆనందం? అత్యానంద భరితులై. ఇందాక మన పిల్లలు చాలా మంచి డ్యాన్స్ వేశారు, బాగా పాటలు పాడారు. ఆమె చూస్తున్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. మన చిన్న పిల్లలు ఎవరు ఇంట్లో ఉన్నారనుకోండి, వాళ్ళు అల్లరి చేసిన ముద్దుగానే ఉంటుంది. చక్కనమ్మంట చిక్కన అందమేనంట, నిజమేనా? అలాగూ చిన్నపిల్లలు కొందరు చూడండి, వాళ్ళు ఏడిసినా సరే వాళ్ళని చూస్తే ముద్దొస్తారు అంతే. కొందరు చూస్తేనంట చెప్పండి, ఏడిసి పట్టుకొద్దు అవుతుంట. కొందరు చూస్తేనంట ముద్దు పెట్టుకొద్దు అవుతుంట. అలాగూ
దుఃఖమంతా పోయింది, దారి దొరికింది, వారికి అత్యానందభరితులైపోయారు. స్తోత్రం. అత్యానందంతో నింపబడ్డారు. రాబో కాలంలో ఈ రాత్రి వచ్చిన ప్రతి ఒక్కరూ అత్యానందంతో నింపబడుతురు గాక. ఒక మనిషికి ఆనందం వచ్చేది ఎప్పుడు? ఆస్తి వచ్చినప్పుడు కాదండి, ఆరోగ్యం వచ్చినప్పుడు. ఆరోగ్యం గొప్పదా, ఆస్తి గొప్పదా? చెప్పండి. ఆరోగ్యం గొప్పది. నాకు తెలిసింది ఒక ఆయన చెప్తా ఉండేవాళ్ళు, రోజు పొద్దున్నే 200 గ్రాములు మామిడికాయ పచ్చడి తినేవాడంట. ఎంత కొత్త ఉంటుంది, 200 గ్రాములు మామిడికాయ పచ్చడి కారం అది నవరత్నం. డాక్టర్ ఉన్నాడంట, అబ్బాయి నువ్వు ఇంక మీదట రొట్టెలు కానీ ఇడ్లీలు కానీ వడ్లీలు కానీ రాబోలేదు, నీ శరీరానికి పచ్చడే పడింది, ఇది తినమన్నాడంట. నిజమే, పొద్దున్నే లేకపోవటం. మనమైతే కాఫీ తాగుతాం, ఇది చేస్తాం, ఆయనకి పొద్దున్నే గిని నిండా మామిడికాయ పచ్చడి పెట్టాలి కాదు. అబ్బాయి చెప్పేంటో, అది ఏమైంది చెప్పు. అది నాలుగు కనపడలే మీకు, ఈ నాలుగు బయట పెట్టి నాలుగుతా ఉండేవాడు. ఆ పచ్చడి తినే దాదాపుగా కురుగుత్తుడైపోయేంతవరకు బతికాడు. అది తిన్నప్పుడు, అది దొరకనప్పుడు వారి పూర్వీకులు, వారి తల్లిదండ్రులు ఆ రోజుల్లో పూర్వకాలంలో ఒడ్లు దంచి నూకలు తెస్తే ఆ నూకలు తర్వాత ఆగేవాడు. కానీ తినే టైం వచ్చింది, ఆయనకున్న ఆస్తి అంతు లేనంత కానూరులోనే ఉంది. కోట్ల రూపాయలు కాదండి, వందల కోట్ల ఆస్తిపరుడు ఆయన. ఒక 100 కాదండి, 100 కోట్ల ఆస్తిపరుడు. తినే టైం వచ్చేసరికి డాక్టర్ గారు అన్నారు, అయ్యి నీకు పట్టలే, ఇది నీకు సెట్ అయింది కాబట్టి ఇదే సరిపెట్టుకున్నాను. తినడానికి లేనప్పుడేమో తినాలనిపించింది, తినడానికి ఉన్నప్పుడేమో తినడానికి కుదరలేదు. ఆరోగ్యానికి మించినది ఏదీ లేదు ఈ భూలోకంలో. అత్యానందం మనిషికి వచ్చేది ఎప్పుడు? ఆస్తి వచ్చినప్పుడు కాదు, ఆరోగ్యం వచ్చినప్పుడు. అత్యానంద భరితులైన ఆఖరి మాట చెప్తున్నాను, టైం అయిపోతుంది. ఆఖరి మాట 11 వచ్చిన అదే చదవండి. వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలో పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని గోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ఆమే. 5వ విషయము సమర్పణ. వస్తువులు తీసేస్తున్నాను, ఇది సమర్పణ. లేదు, నా దేవుడు నాకు ఇది ఇచ్చాడు, నేను నా దేవునికి దేవిస్తున్నాను, ఇది సమర్పణ. ఈ రీతిగా 5వ కొమ్ము నీవు దేవునికి సమర్పించుకోవాలి. ఆమెన్ చెప్పండి. నీ మనస్సు, నీ హృదయము, నీ ఆశలన్నీ కూడా ఈ రాత్రి క్రిస్మస్ సందర్భముగా 5వ కొమ్ము నీవు సమర్పణ కలిగి జీవించాలి. స్తోత్రం.